అది ఏ సందర్భం అంటే లైక్ అమ్మాయి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్ని ఆపాలని లైక్ అసలు పాట ఇట్లా వినగానే అన్నా ఏమనుకుంటారా, ఏంది ఇట్లా ఏందన్నా కలర్ ఏందో చేసుకున్నా అంటే ఎండ బాగా కొడుతుంది కదా ఎండిపోయింది. సో మీలో చాలా పవర్ ఉంది, మీరు లేనిదే మేము లేము ఈ భూమి మీద. సో మీరు మీరు మీ మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం చాలా, మా మమ్మీగా మా చెల్లెగా ఒక అక్కగా చాలా నేర్చుకున్నాను నేను లైఫ్లో. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉంటారా? హాయ్ అండి, నేను మీ రోడ్ తెలుగు రాపాను. సో ఈరోజు ZPHS పీర్జాదిగూడకు వచ్చాను అండ్ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వాళ్ళు చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి. సో ఈరోజు పిల్లలందరికీ మీ పాటలు పాడడం జరిగింది. అది కాకుండా వాళ్ళకి వాళ్ళ గోల్స్ ఏంటి, అంటే వాళ్ళ గోల్స్ని ఎట్లా నిర్వహించుకోవాలి, అంటే వాళ్ళ డ్రీమ్స్ని ఎట్లా సాధించుకోవాలనే అంశం మీద ఈరోజు మీ పాటలు పాడి వాళ్ళని ఉత్తేజపడడం జరిగింది. అండ్ అది కాకుండా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కూడా చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు, పిల్లలు కూడా ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నారు అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత బిగ్ బాస్లు ఉన్నా నా ఫేమ్ సంపాదించిన తర్వాత ఇంకా చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సొసైటీలో కూడా యూత్కి కూడా వాళ్ళకు మంచి మెసేజ్ పాస్ చేయాలి, వాళ్ళకి పొద్దున కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అని ఆలోచనతో చాలా పాటలు చేశాము. ఆ పాటలతో పాటు మాటలు కూడా ఉండాలి మనలో, ఆ మాటలు కూడా వాళ్ళకి ఇలాంటి టైంలోనే ఇలాంటి ఏజ్లోనే వాళ్ళకి చెప్తే పొద్దున వాళ్ళు పెద్దగా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ మాటలు. సో మనకి ఆపర్చునిటీ చాలా తక్కువ ఉండే, అట్లీస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ కలుగుద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీ ఉంది.